ఎస్ కొమ్మలు కత్తిరించిన తర్వాత ఈరోజు మనం సెకండ్ స్ప్రే చేయాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సెకండ్ స్ప్రే అనేది వీలు కావట్లేదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ స్ప్రేకి చూస్తే మనకు బెనిఫిట్ అనేది ఇక్కడ కనపడుతుంది దగ్గరగా. సో నీట్గా చూడండి, ప్రతి ఒక్క చోట నీట్గా కొత్త జిగురులు ఉండేవి వచ్చింది. ప్రతిసారి జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైతే కట్ చేసింటామో ఆ చుట్టూ కొత్త జిగురులు వస్తాయి. చూడండి, ఇక్కడ కట్ చేసాము, ఈ చుట్టూ కొత్త జిగురులు వస్తాయి. సో అక్కడక్కడ ఈ చక్కెర తెగులు ఇది కనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఇటువంటప్పుడు స్ప్రే చేసుకోకుంటే దీని యొక్క ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ పురుగు నీట్గా ఉంది. సూడో స్ప్రేయింగ్ అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ప్రేయింగ్ కాదు. మనకు వర్షాలు పడేటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిట్రస్ సిలిడ్ ఉంది, సిట్రస్ సిలిడ్ ఉంది కాబట్టి ఇమిడాక్లోపిడ్ గమ్ ఒక్కటేసి కొట్టించేస్తాం, దాన్ని సూడో స్ప్రేయింగ్ అంటాం. ఇందులో ఎటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఏమీ యాడ్ చేయమన్నమాట. ఓకే, బై ఛాన్స్ ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తే గంటకే వర్షం పడవచ్చు, 2 గంటలకు వర్షం పడవచ్చు, కానీ మనకు పురుగు ఉధృతి తగ్గాలి కాబట్టి